దేవుని గురించి చెప్పిన దేవుడే దేవుని గురించి చెప్పిన దేవుడే తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా తన కొరకు నువ్వు చెబితే దైవానివే గూర్చి నువ్వు చెబితే దైవానివే నీ కొరకు చూశాడు ఆ దేవుడే ప్రేమైన దేవుని పిల్లలారా బైబిల్ అనే ఈ దేవుని జ్ఞానం క్రైస్తవులందరికీ తెలియలేదు అన్న సంగతి మొదటిగా మీరు గుర్తించవలసిన విషయం దానికి కారణం ఎంతోమంది క్రైస్తవులు చదవడానికి ప్రయత్నం చేశారు నేర్చుకోవడానికి ప్రయత్నం చేశారు కానీ బైబిల్ను విశ్లేషించే పద్ధతి తెలియకపోవడం వలన చాలామంది ప్రారంభంలోనే బైబిల్ను విడిచిపెట్టేయడం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం దీనికి కారణం ఏమిటంటే మనుషుల మాటలు అర్థమైనంత సులువుగా దేవుని మాటలు అర్థం కావు కానీ క్రైస్తవులు ఎందుకో మిగిలిన పుస్తకాలను ఒకసారి చూసి వదిలేసినట్టుగా బైబిల్ను కూడా ఒకసారి చూసి అలా వదిలేస్తున్న వల్ల బైబిల్లోని చాలా సంగతులు అర్థం కాకుండానే పోయాయి ప్రేమైన దేవుని పిల్లలారా బైబిల్ను కష్టంగా కాదు ఇష్టంగా చదవాలి బాధ్యతగా కాదు ప్రేమగా చదవాలి బైబిల్పై ప్రేమను పెంచుకొని చదివితే తప్ప ఈ జ్ఞానం మనసుకెక్కదు ఈరోజు ఈ సెమినార్లో మీరు పాఠాలు వ్రాస్తున్న తీరు పరీక్షలకు సిద్ధపడుతున్న తీరు చూస్తుంటే లోకంలో జరిగే పరీక్షలే జ్ఞాపకం వస్తున్నాయి లోకంలో జరిగే పరీక్షలు మీరు ఆలోచించండి ఆ పరీక్షలను ఎవరు ఇష్టపడి రాయరు ఎందుకు వచ్చిన కర్మ ఎవడు కనిపెట్టాడు ఈ సబ్జెక్టు మొక్కలు ఎన్ని రకాలు ఉంటే మాకేంటి అందులో ఎన్ని ఫ్యామిలీలు ఉంటే మాకేంటి చూసారా వర్గాలు ఉన్నాయి చూసారా క్రమం వర్గం కుటుంబం ఎన్ని రకాల పేర్లు అండి బోటనీ చదివిన వాళ్ళకి తెలుస్తాయి ఇవి అకేషియా అంటాడు ఏం అకేషియా పాలీథీనం అంటాడు రకరకాల పేర్లు ఆ పేర్లు ఆ వర్గాలు ఆ సైంటిఫిక్ నేమ్స్ ఇవన్నీ వ్రాయలేక ఎవడు కనిపెట్టాడు ఇవి మాకెందుకు వచ్చింది కర్మ అని బాధపడుతూ తప్పక బట్టి పట్టి వ్రాసి వచ్చేస్తాం ఈరోజు చాలామంది పరీక్షలు రాస్తున్న పిల్లలను చూస్తుంటే అలాగే ఫీల్ అవుతున్నారు అనిపిస్తుంది ఎందుకు వచ్చిన కర్మ దేవుడా పరీక్ష రాయాలి అన్నం తినడం లేదు కొంతమంది నిద్రపోవడం లేదు మరికొంతమంది మీరు పరీక్షలు వ్రాసి మార్కుల కోసం ఎందుకు ఆరాటపడుతున్నారో నాకు అర్థం కాలేదు దీని మీద ఇష్టం పెంచుకుంటే మీరు పడి పడి చదవలసిన అవసరం లేదు అమ్మ చెప్పే కథ దానికి నోట్స్ రాసుకొని 10 సార్లు చదువుతారా అమ్మ ఒక్కసారి చెబితే చాలు జీవితాంతం గుర్తుండిపోతుంది ఏ అమ్మ ఎప్పుడు చిన్నప్పుడు నాకు ఇప్పటికి గుర్తున్నాయండి మీకు గుర్తుంటాయండి 80 ఏళ్ళు వచ్చినా అలాగే గుర్తుంటాయండి చిన్నప్పుడు అమ్మ ఒడిలో విన్నది 80 ఏళ్ల వరకు ఎలా గుర్తుండిపోయింది ఒకసారి ఆలోచించండి ఇష్టం మనకు ఆ కథపై ఉన్న ఇష్టమే జీవితాంతం మీకు గుర్తుండిపోయేలా చేసింది దావీదు కూడా బైబిల్ని అవసరం గనక తప్పదు గనక చదవలేదండి ఎలా చదివాడో కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం మీరు చూడండి 1వ వచనం నుంచి కీర్తనల గ్రంథం 1వ అధ్యాయము 1వచనం దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక
అపహాసకులు కూర్చుండే చోటున నీవు కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించండి అనే కంటే ముందు, చదవండి అనడం కంటే ముందు, ధ్యానించండి అనడం కంటే ముందు ఆనందించుచు అన్నాడు. ఇష్టపడుతున్నాడు, ఆనందిస్తున్నాడు, చదవడానికి ఆసక్తిని చూపిస్తున్నాడు, ఇష్టాన్ని పెంచుకున్నాడు. వాక్యాన్ని చదవడానికి నేర్చుకోవడానికి ఇష్టం ఎప్పుడైతే ఉంటుందో, మీరు ఎప్పుడైతే ప్రేమిస్తారో, దాన్ని పడి పడి చదవలసిన అవసరం లేదండి. సులువుగా తెలుసుకోగలరు, సులువుగా అర్థం చేసుకోగలరు, దానిపై మనకున్న ప్రేమే. కానీ ఈరోజు క్రైస్తవ జీవితాలను మీరు ఆలోచించండి. వాక్యం అనేది చాలా వెనకబడిపోయిందండి, చాలా వెనకటి స్థానంలో ఉంది. భార్యకు ప్రథమ స్థానం, పిల్లలకు తర్వాత స్థానం, తనకు తర్వాత స్థానం. ఇలా క్రైస్తవుడు తన జీవితంలో చాలా చాలా లక్ష్యాలు నిర్ణయించుకున్నాడు, చాలామందికి తన గుండెల్లో స్థానాన్ని కల్పించాడు, చాలా బాధ్యతలు పెట్టుకున్నాడు, చాలా లక్ష్యాలు పెట్టుకున్నాడు. అతనికున్న లక్ష్యాలలో, అతనికున్న గమ్యాలలో, అతడు సాధించే వాటిలో బైబిల్ అనేది లేకపోవడమే బాధాకరమైన సంగతి. దీనిని చుట్టు చివర అవసరమైతే, అది అవకాశం ఉంటే, అది సమయం ఉంటే, అందుకే ఎవరేది చెప్పినా నమ్మవలసిన దుస్థితిలో క్రైస్తవ విశ్వాసులు ఉన్నారు. ఎవరేది చెప్పినా వీళ్ళు చదవరు కనుక, వీళ్ళకి ఎటు అర్థం కాదు కనుకే బైబిల్ని పట్టుకున్న అనేక మంది దొంగలు వారు ఆడిందే ఆట, పాడిందే పాటగా చలామణి అవుతుంది. ఒకవేళ అడపాదడప చదివినప్పుడు మీకేదైనా అర్థమయ్యి వాడిని ప్రశ్నించారా? ప్రశ్నిస్తే శాపం వస్తుందనే ఒకే మాటతో మీ నోరు మూయించేస్తారు. అందుకే ప్రేమైన వర్లారా, అబద్ధం అనేది క్రైస్తవ ప్రపంచాన్ని ఆవహించింది. వాళ్ళ మీరు నేర్చుకుంటున్న ఈ నిజాలు మీ ప్రాంతాలలో పునఃస్థాపితం కావాలి, స్థిరపరచబడాలి. మళ్ళీ సత్యం అనేది మీ ప్రాంతాలలో పునాది వేయబడాలి. అందుకే ఈరోజు వారు చెప్పిన అనేకమైన అబద్ధాలు ఎలా అబద్ధాలుగా మిగిలిపోయాయో, వాటి స్థానంలో ఏవి వాస్తవాలో మీరు ఈ 10 దినాలు విన్నారు. ఈరోజు కూడా వారు చెప్పిన మరొక అబద్ధం బైబిల్లో దేవుడు చెప్పిన వాస్తవం, అదే ఉద్యోగస్తులు దేవుని సేవ చేయవచ్చా. సహజంగా అందరూ చెప్పే మాట ఉద్యోగి అయిన వాడు దేవుని సేవ చేయకూడదు అంటారు. మేము ప్రత్యేకంగా సమర్పించుకున్న వాళ్ళం, పిలవబడిన వారం, దేవుని వలన ఏర్పరచబడిన వారం, అభిషేకం పొందిన వారం. కనుక అభిషేకింపబడిన, దేవుని చేత ఏర్పరచబడిన, ప్రత్యేకింపబడిన మేము తప్ప దేవుని సేవ చేసే అర్హత మరెవ్వరికీ లేదు, పైగా ఉద్యోగస్తుడైతే అసలు చేయకూడదు అనే బోధ ఈరోజు క్రైస్తవ సమాజంలో కనబడుతుంది. ఇది అంతవరకు వాస్తవం. ఉద్యోగం అనేది దేవుని సేవ చేయడానికి ఆటంకమా? ఉద్యోగం చేసేవాడు సేవకు పనికిరాడా? ఇది బైబిల్ ప్రకారం నిజమేనా? ఆలోచించండి. ఇక వాస్తవ అవాస్తవాలు పరిశోధించే ముందు మనకు కొన్ని ముఖ్య సూత్రాలు తెలిసి ఉండాలి. 1, బైబిల్ పరిశోధించేవానికి బైబిల్లో ప్రయోగించబడిన కనీసపు పదాల అర్థాలు తెలిసి ఉండాలి, వాటి నిర్వచనాలు తెలిసి ఉండాలి. చదువులేని వాడికి పదాల భావాలు, ఆ పద ఒక అర్థానికి ఉన్న పర్యాయ పదాలు, సందర్భానుసారమైన భావం, ఇవి చదువు లేనివాడు మాట్లాడడం, ఆలోచించటం కాస్త కష్టం. అదే చదువుకున్నవాడైతే ఆ పదానికి ఉన్న సరైన అర్థం, సందర్భాన్ని బట్టి సరైన భావం, కాలానుగుణమైన జ్ఞానం, ఇవన్నీ కాస్త చదువుకున్నవాడు చెప్పగలడు. బైబిల్ ఆలోచించేటప్పుడు కూడా కనీసపు చదువు పరిజ్ఞానం కావాలని పేతురు చెప్పాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు మీరు కూడా కాస్త తెలివిగా ఆలోచించగలిగితే ఉద్యోగం చేసేవాడు దేవుని సేవకు పనికిరాడు అంటున్నారు వీళ్ళు. అసలు ఉద్యోగం అంటే ఏంటి? ఉద్యోగస్తులు దేవుని సేవ చేయకూడదు అని చెప్పేవారి ఉద్దేశంలో ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగిని మాత్రమే
ఉద్యోగస్తుడు అంటారు. లేదా పెద్ద పెద్ద కంపెనీలలో ఉద్యోగం చేస్తూ పెద్ద పెద్ద జీతాలు తీసుకుంటున్న వారిని ఉద్యోగస్తులుగా పరిగణిస్తారు. ఉద్యోగము అంటే దాని పర్యాయ పదం, దానికి మరొక అర్థం ఏంటో తెలుసండి. ఉద్యోగము అంటే పని, నౌకరీ, పని అని. ఆఫీసులో కూర్చొని కంప్యూటర్ ముందు కూర్చొని లేదా ఫైల్స్ ముందు పెట్టుకొని చేసి ఫ్యాన్ కింద కూర్చునేది ఉద్యోగం కాదండి. రోడ్డు మీద పాచి ఊడ్చేవాడు ఉంటాడే చీపురు పట్టుకొని, అది కూడా ఉద్యోగమే. బట్టలు ఉతికేవారు ఉంటారు చూసారా, బట్టలు ఉతకడము ఒక ఉద్యోగమే. వంట చేసేవారు ఉంటారు చూసారా, వంట చేయడము ఒక ఉద్యోగమే. మనిషి చేసే పనిని ఉద్యోగం అంటారు. మనిషి చేసే పనిని ఉద్యోగం అంటారు. వీరి మాటలను పరిగణలోనికి బైబిల్ సరిగా బోధించలేని అరకొరగా చదువుకున్నవాడు ఉద్యోగస్తులు దేవుని సేవకు పనికిరారండి అంటున్నారే, వీళ్ళ మాటలను నిజంగా మనం పరిగణలోనికి తీసుకుంటే సేవ చేయడానికి ఏ పని చేయకూడదన్నమాట. సేవ చేసేవాడు ఏ ఉద్యోగంలో ఉండకూడదన్నమాట. అంటే పాచి పని చేయకూడదు, వ్యవసాయం చేయకూడదు, ఫ్యాక్టరీలోనికి వెళ్ళకూడదు, బట్టల పని చేయకూడదు, ఏ పని చేయకూడదు. ప్రేమైన దేవుని పిల్లలారా, అలాంటి వారు ఎవరుంటారు? అలాంటి వాళ్ళు మాత్రమే సేవ చేయాలా? ఏ పని లేకుండా ఉన్నవాడు, ఏ పని చేయని వాడే సేవ చేయాలా? బైబిల్లో ఎవరు సేవ జరిగించాలో, ఎవరు దేవుని పనికి ఏర్పరచబడ్డారో వారికి ఉన్న అర్హతలేంటో మనం బైబిల్ నుంచి చూద్దాం. పలానా వాళ్ళే చేయాలని నిర్ణయించడానికి మనిషి ఎవరు? మనం కూడా మనుషుల మాటలను ఖాతరు చేయకూడదు, లెక్క చేయకూడదు. వాళ్ళు ఎంతటి పెద్దవాళ్ళైనా పర్వాలేదు. ఒక బాబు నా దగ్గరకు వచ్చి అంటున్నాడండి, నేను పలానా కాలంలో రేడియోలో విన్నానండి ప్రసంగం, టీవీలో విన్నానండి. మరి వాళ్ళు టీవీలో రేడియోలో చెబుతున్నారంటే బాగా తెలిసిన వాళ్ళు కదండి, మరి నేను రేడియోలో విన్నదానికి మీరు చెప్పేదానికి తేడాగా ఉందండి, ఎలా నమ్మమంటారు అంటున్నారు. అంటే వాక్యానికి గొప్పతనం రేడియోలో ఉంటే, రేడియోలో చెబితే, టీవీలో చెబితే, మరెక్కడో చెబితే కాదండి. అంటే మనకున్న అలవాటు ఏమిటన్నమాట, ప్రసంగికుడు సూటుతో ఉన్నాడా లేదా, ప్రసంగికుడు కారులో దిగాడా లేదా, ప్రసంగికుడు హెలికాప్టర్లో వచ్చాడా లేదా, ప్రసంగికుడు ఆ టీవీలో కనిపిస్తాడా లేదా. ఈరోజు అంతే కదండి, ఎవరి సభలు ఎక్కువ జరుగుతాయి, వాడి సబ్జెక్టు చెప్పినా చెప్పకపోయినా, వాడి మాటలలో కనీసపు జ్ఞానం ఉన్నా లేకపోయినా, టీవీలో ఆర్భాటంగా కనిపిస్తే చాలు వాళ్ళను ప్రసంగికులుగా మన ఊర్లోకి తీసుకొస్తారు. మహాసభలు, పెద్ద పెద్ద సభలు లక్షలు ఖర్చు పెడతారు, తీరా చూస్తే ఒక్క అక్షరం ఒక్కండదు బైబిల్, ఒక్క అక్షరం ఒక్కండదు. మరి ఎందుకు అతన్ని తీసుకొచ్చారు? పలాని వాడు ప్రసంగికుడు, దైవజనుడు అనడానికి మనం చూసే క్వాలిఫికేషన్లు ఏంటో తెలుసా? ఇతడు టీవీలో ఎప్పుడైనా కనిపించాడా? ఇతను కారులో వస్తున్నాడా? ఇతను హెలికాప్టర్లో ఏమైనా దిగుతున్నాడా? ఇవే అండి క్వాలిఫికేషన్స్. మరో క్వాలిఫికేషన్ ఏంటి? ఇతడు దేశ విదేశాలలో తిరుగుతున్నాడా? దేశ విదేశాల్లో తిరిగేవాడు బైబిల్ చెప్తాడా? కూర్చొని జాగ్రత్తగా బైబిల్ను అకంఠిత దీక్షతో పరిశోధించేవాడు బైబిల్ చెప్పగలడా? అందుకే ఈ భావాలు ముందు క్రైస్తవుల మనసుల్లోని చెరిగిపోవాలి. నిజం చెప్పడానికి బట్టలు సరిగా లేనివాడైనా పర్వాలేదండి, నిజం ఎవరు చెప్పినా నిజమే, వాస్తవం ఎవరు చెప్పినా వాస్తవమే. పౌలు మీకు తెలుసు, అతడు వృత్తికి ఏం చేసేవాడో తెలుసా అండి? అలాంటి వ్యక్తి మన ఊర్లోనికి వచ్చి వాకింగ్ చేస్తే మీరేమంటారు చెప్పండి? డేరాలు కొట్టుకునేవాడు అంటే మీ ఊరికి గొడుగులు బాగు చేస్తామని వస్తారు చాలామంది. పాత గొడుగులు బాగు చేస్తాం, పాత తాళాలు బాగు చేస్తాం. ఆ గొడుగులు బాగు చేసే వాళ్ళు ఎలా ఉంటారు చూడండి. పౌలు పరిస్థితి కూడా అదే. నిజంగా అలాంటి గెటప్లో ఈరోజు మనకు వాక్యం వినబడితే వినగలమా? వాక్యం చెప్పేవాడు మన దగ్గరికి వస్తే వినగలమా? ముందు క్రైస్తవుల మైండ్ మారాలి. చెప్పే మనిషిని కాదు చూడవలసింది, వ్రాయబడిన వాక్యాన్ని చూడాలి. అందుకే ఎవరిని దేవుని సేవ చేయమని యేసుక్రీస్తు అన్నాడో ఒకసారి మీ లేఖనాలలో, మీ చేతిలో ఉన్న బైబిల్ తీసి చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము,
ఇరవయవ వచనం నుండి నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించితినో వాటన్నింటిని గైకొనవలనని వారికి బోధించండి అన్నాడు. నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించితినో వాటన్నింటిని గైకొనవలనని వారికి బోధించండి అన్నాడు. వారిని ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? పైవచనంలో శిష్యులకు ఒక పని అప్పగించాడు. పైవచనంలో మీరు వెళ్ళండి, సమస్త లోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి వెళ్ళండి, సమస్త జనులను ఏం చేయాలి మీరు? శిష్యులుగా చేయండి. శిష్యులుగా చేయడం అంటే వాక్యం చెప్పి వారి మనసు మార్చి బాప్తిస్మం ఇచ్చి క్రైస్తవుడిగా చేసి వాక్యంలో నిలబెట్టండి. క్రైస్తవుడిగా నాకు శిష్యుడిగా చేయండి. ప్రతి క్రైస్తవుని క్రైస్తవులను చేయండి. శిష్యులంటే అంతేకలో ఉన్నవారు మొట్టమొదట క్రైస్తవులు అనబడ్డారు. క్రైస్తవులు అంటే శిష్యులు, శిష్యులంటే క్రైస్తవులు. అనేక మందిని మీరు మార్చండి, అనేక మందిని మార్చండి, సర్వలోకానికి వెళ్ళి అనేక మందిని మార్చండి అన్నాడు. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి మీరు వారికి బాప్తిస్మం ఇవ్వండి. ఆ ఇచ్చిన తర్వాత అలా వాళ్ళు బాప్తిస్మం తీసుకొని నాకు శిష్యులైపోతారు. నాకు శిష్యులైన తర్వాత నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించి తినో వాటన్నింటినీ గైకొనవలనని వారికి బోధించండి అన్నాడు. వారికి బోధించండి అంటే మీరు నాకు శిష్యులు, మీరు వెళ్ళి వాక్యం ప్రకటించడం వల్ల వాళ్ళు కూడా శిష్యులు అవుతారు. అంటే మీరు శిష్యులు, వాళ్ళు శిష్యులు. అలాంటప్పుడు మీరు చేయవలసిన పని, వారు చేయవలసిన పని కూడా ఒక్కటే. వాళ్ళేం చేయాలి? నేను మీకేం చెప్పాను అవే వాళ్ళు కూడా చేయాలి. నేను మీకేం చెప్పాను అవే ఆజ్ఞలు వాళ్ళు కూడా పాటించాలి. అంటే యేసు వాక్యము వలన, శిష్యుల వాక్యము వలన, యేసుక్రీస్తుకు శిష్యులుగా మారిన వారంతా ఏం చేయాలంటున్నాడు యేసుప్రభు? 12 మంది అపోస్తలులు ఏం చేశారో, 12 మంది అపోస్తలులకు యేసుప్రభు ఏది ఆజ్ఞాపించాడో అది అందరికీ అప్లై అవుతుంది. రైట్. ఇప్పుడు మనమెవరు? ఇక్కడ కూర్చున్న మీరంతా ఎవరనుకుంటున్నారు? ఎవరి శిష్యులండి మీరంతా? ఎవరి శిష్యులు? జయశాలి పిడి సుందరరావు గారి శిష్యులు కాదండి మీరు. మీరంతా ఎవరి శిష్యులో తెలుసా? యేసుక్రీస్తు శిష్యులు. మనమంతా యేసుక్రీస్తు శిష్యులం. మనమంతా శిష్యులం. శిష్యులమైన మనకు ఏ పని ఉంది అంటే 12 మంది అపోస్తలు ఏ పని చేస్తున్నారో ఆ పని మనం చేయాలి. ఇంతకీ వాళ్ళకి ఏ పని చెప్పాడో చూడండి. మార్కుసు వార్త వాళ్ళకి ఏ పని చెప్పాడో చూడండి. 16వ అధ్యాయము 15వ వచనం. మార్కుసు వార్త 16వ అధ్యాయము 15వ వచనం. మరియు మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి ఏం చెప్పమన్నాడు? సువార్త ప్రకటించండి. ఇది అపోస్తలులకు యేసు అప్పగించిన బాధ్యత, వాళ్ళకిచ్చిన పని, వాళ్ళను చెయ్యమన్న పని. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఇది వాళ్ళకిచ్చిన ఆజ్ఞ. ఇప్పుడు శిష్యులైన వారు కూడా ఏం పాటించాలన్నమాట? వాళ్ళకి ఏది ఆజ్ఞాపించాడో అదే శిష్యులు కూడా వాళ్ళు కూడా పాటించాలి. ఇప్పుడు మనమంతా కూడా శిష్యులం. మనం కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం పొందాము. ఇప్పుడు మరి మనకున్న పనేంటి? మీరు కూడా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. యేసుప్రభు చెప్పింది అదే. మరలా చూద్దాం మత్తయి సువార్త 28:19-20. మరలా చూద్దాం మత్తయి సువార్త 28:19-20. కాబట్టి మీరు వెళ్ళండి, సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇవ్వండి. అలా తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి బాప్తిస్మం తీసుకున్న వారికి ఎవరు వాళ్ళు? మనమంతా బాప్తిస్మం తీసుకున్నామా తీసుకోలేదా? తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి తీసుకున్నామా తీసుకోలేదా? అలా బాప్తిస్మం తీసుకున్న వారికి మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించానో వారు కూడా అవే పాటించాలి, అవే చేయాలి.
ఈ మాట ప్రకారం ఇప్పుడు మనకున్న పని ఏంటి చెప్పండి? సువార్త ప్రకటన చేయాలి. ఎవరు చేయాలని యేసుప్రభు అంటున్నాడు? ఎవరు బాప్తిస్మం తీసుకున్నారో వాళ్ళు చేయాలి. బాప్తిస్మం తీసుకున్న కొందరా? అందరునా? సమస్త జనులు అన్నాడు. బాప్తిస్మం తీసుకున్న వారిలో కొందరు అన్నాడా? అందరు అన్నాడా? అందరు అందరు. ఇకపోతే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2:9 చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2:9 అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశం. మీరెవరట? ఒకప్పుడు మనమంతా పాపమనే అంధకారంలో ఉన్నాం. ఈ యుగ సంబంధమైన దేవత అధికారంలో ఉన్నాం, అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నాం. దేవుడు ఏం చేశాడో మనకు తెలుసు. తన వాక్యం చెప్పి వాక్యం వినగానే మారిపోయాం, యేసును అంగీకరించాం, బాప్తిస్మం తీసుకున్నాం. ఇప్పుడు మనం చీకటిలో నుంచి ఎక్కడికి వచ్చేసాం? వెలుగులోనికి వచ్చాం. ఇది ఆశ్చర్యకరమైన వెలుగు, సూర్యుని వెలుగు కాదు, ఇది దేవుని వెలుగు, వాక్యము. ఒకప్పుడు పాపంలో ఉన్న మనం ఇప్పుడు దేవుని వెలుగులోనికి వచ్చేసాం. అలా వచ్చిన మనకు ఒక మాట చెబుతున్నాడు, మిమ్మల్ని దేవుడు పిలిస్తేనే వచ్చారు, దేవుని పిలుపుని బట్టే వచ్చారు. చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవుడు పిలిచాడు. ఎందుకు పిలిచాడో తెలుసా? మనను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం. నిమిత్తం, నిమిత్తం అంటే దానికోసమే. ఎందుకు పిలిచాడట మిమ్మల్ని? పాపంలో ఉన్న మనల్ని ఎందుకు పిలిచాడట? మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తం. మీరు ఏర్పరచబడ్డారు అన్నాడు. మీరు ఏర్పరచబడ్డారు. ప్రేమైన దేవుని పిల్లలారా, అలా ఆశ్చర్యకరమైన వెలుగులోనికి చీకట్లో నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు చెప్పండి? ఈరోజు కూర్చున్న మనమంతా పాపాన్ని విడిచిపెట్టి వాక్యం విని బాప్తిస్మం తీసుకొని క్రీస్తులోనికి వచ్చిన మనమంతా చీకట్లో నుంచి వెలుగులోనికి వచ్చేసాం. వీరందరినీ దేవుడు పిలిచాడు. ఈ పిలిచిన వారందరికీ ఆయన గుణాతిశయములు ప్రచురము చేసే పని ఉంది. ఆయనేమో బైబిల్లో, యేసు మాటలలోనేమో అందరూ సువార్త ప్రకటించాలి, అందరూ ఆయన గుణాతిశయములను ప్రచురం చేయాలి అన్నాడు. వీరిలో కొందరు అన్నాడా? అందరు అన్నాడా? అందరు. రైట్. అందరు. ఇప్పుడు సేవకులు ఏమంటున్నారు? మన సేవకులు ఇక్కడున్న వాళ్ళు ఏమంటున్నారు? ఉద్యోగం చేసేవాడు పనికిరాడు అంటున్నారు. ఉద్యోగం చేసేవాడు పనికిరాడు. ఏమండి ఉద్యోగం చేసేవాడు పనికిరాడు అంటే అర్థం ఏంటి? వీరిలో ఉద్యోగస్తులు ఎవరో వాళ్ళు పనికిరారు. ఎవరిలో? ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి వచ్చిన వారిలో కొందరు పనికిరారు అంటున్నారు. మరి యేసు ప్రభు అందరినీ చేయమన్నాడు సువార్త? అందరినీ చేయమంటున్నాడు. వీళ్ళు ఉద్యోగం చేసేవాళ్ళు పనికిరారు అంటున్నారు. రైట్. అయితే ఉద్యోగం చేయకుండా ఎంతమంది ఉండగలరు? ఉద్యోగం చేయకుండా ఎంతమంది ఉండాలి? ఉద్యోగం చేయకుండా ఎంతమంది ఉండాలి? ఆయనేమో సువార్త చేయమంటున్నాడు. సువార్త చేసి మీకు ఉద్యోగం ఉండకూడదని వీళ్ళు అంటున్నారు. ఆయనేమో మిమ్మల్ని సువార్త చేయమంటున్నాడు. వాళ్ళేమో మీరు సువార్త చేస్తే ఉద్యోగం ఉండకూడదు అంటున్నారు. అసలు మనిషి ఉద్యోగం చేయకుండా బ్రతకటం సాధ్యమా? ఉద్యోగం అంటే చెప్పాను కదండి, ఆఫీసులో కూర్చొని ఫైల్స్ ముందేసుకొని ఫ్యాన్ కింద కూర్చొని చేసేదే కాదు ఉద్యోగం. మీరు పొలం పని చేసినా అది మీ ఉద్యోగం, మీరు వ్యాపారం చేసినా అది మీ ఉద్యోగం, మీరు పాచి పని చేసిన రోడ్లు ఓడిచినా అది మీ ఉద్యోగమే. ఈరోజు మనం అంతా పని చేసుకుంటేనే బ్రతుకుతున్నాం. పని చేసుకుంటేనే. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందో మీకు తెలుసు, మనం చెప్పాను. మనమంతా పని చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందండి? ఆదాము చేసిన తప్పు. అప్పుడు దేవుడు నిర్ణయం ఏంటో ఒకసారి మీరు చూడండి. ఆదాము తప్పు చేసినప్పుడు దేవుడు చేసిన, దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటో ఒకసారి చూడండి. ఆదికాండం 3:3 ఆదికాండం 3:17 ఆయన ఆదాముతో
నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించానే, ఆ వృక్షఫలం నువ్వు తిన్నావు గనక నీ నిమిత్తము ఈ నేల శపించబడింది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తింటావు. తర్వాత అది ముండ్ల తుప్పలను గచ్చి పొదలను నీకు మొలిపిస్తుంది. నువ్వు కష్టంతో పొలంలోని పంట తినాలి. తర్వాతమ్మ నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తింటావు. నువ్వు నీ ముఖం చెమట కార్చి ఆహారం తింటావు అంటే ఒకనాడు ఏ పని చేసుకోవలసిన అవసరత లేని కాలంలో మనిషి తప్పు చేయటం వల్లండి మనిషి శపించబడ్డాడు. అదేంటో తెలుసా? మీరు బ్రతకడానికి అవసరమైన దానిని మీరు కష్టపడి పని చేసుకొని సంపాదించాలి. ప్రతి మనిషిని, ప్రతి మనిషి, ఇది దేవుడి నిర్ణయమా? అవును, దేవుడి నిర్ణయం. ప్రతి మనిషి పని చేయాలా? ప్రతి మనిషి పని చేయాలి. అంటే తప్పు చేసిన తర్వాత దేవుడు మనిషికి ఏమి నిర్ణయించాడు తెలుసా? మీరంతా ఉద్యోగాలు చేసుకొని బ్రతకాలి. ఏ ఉద్యోగాలు? పని. ఉద్యోగం అంటే పని. దేవుడేమో ప్రతి మనిషిని పని చేసుకొని బ్రతకండి అన్నాడు. పని చేసుకొని బ్రతకండి అంటే ఈ లెక్క ప్రకారం ప్రతి మనిషి పని చేయవలసిందేనా? ప్రతి మనిషి ఉద్యోగం చేయాలా? అవును. ప్రతి మనిషి ఉద్యోగం చేసే బ్రతకాల? అవును కదా, పనిచేసే బ్రతకాలి కదా. మరి అలాంటప్పుడు ఉద్యోగస్తులు దేవుని సేవ చేయకూడదంటే ఈ ప్రపంచంలో ఎవడు దేవుని సేవ? ఎందుకు? దేవుడే అందరినీ పనిచేసుకొని బ్రతకమన్నాడు. ఇతనేమంటున్నాడు? ఉద్యోగం చేస్తే నువ్వు దేవుడి సేవకు పనికిరావంటున్నాడు. ఏమండి, దేవుని మాటలకు వీళ్ళ మాటలకు ఏమైనా పొంతనుందా? ఆయనేమో క్రైస్తవుడైన ప్రతి ఒక్కడు సువార్త ప్రకటించాలంటున్నాడు. వీళ్ళేమంటున్నారు? నువ్వు ఉద్యోగుడు, నువ్వు ఉద్యోగస్తుడు అయితే సువార్త చేయడానికి వీల్లేదంటున్నారు. ఎంత తేడాగో, మీ తేడాగా ఉన్నారో మీరు ఆలోచించండి. ప్రేమైన వారులారా, పని చేయడం తప్పదు, మన సువార్త పని చేయటం కూడా తప్పదు. ఉద్యోగస్తులైన వారు సువార్త ప్రకటించకండి, మిగిలిన వాళ్ళు ప్రకటించండి అని బైబిల్లో చెప్పాడండి. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచి నా గుణాతిశయాలను ప్రకటించండి అన్న దేవుడు ఉద్యోగస్తులు చేయకండి, మిగిలిన వారు చేయండి అన్నాడండి. అందరూ 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 చేయాలి. మరి ఉద్యోగస్తులు చేయకూడదని నువ్వు ఎందుకంటున్నావు? ఎందుకంటున్నారో చెప్పనండి. ఎందుకంటున్నారో చెప్పన. ఉద్యోగం చేస్తే ఒక 10,000 వస్తుంది, ఉద్యోగం చేస్తే ఒక 20,000 వస్తుంది, ఉద్యోగం చేస్తే ఒక 30,000 వస్తుంది. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే దేవుని సేవ చేస్తే దశమ భాగాలు ఆదాయం వస్తాయి, ఈ ఆదాయంతో నువ్వు బ్రతుకుతున్నావు, మరలా నువ్వు ఉద్యోగం చేసావనుకో అక్కడ డబ్బు వస్తుంది. ఇదిగో రెండు చోట్ల నువ్వు సంపాదనకు పాల్పడకూడదు. కనుక నీకు అక్కడ సంపాదన వస్తుంది కదా, నువ్వు ఇది మాకు వదిలే, మాకు ఉద్యోగాలు లేవు కదా, నువ్వు ఉద్యోగం చేసుకుంటున్నావు కదా, నువ్వు అది చేసుకో. ఏ ఉద్యోగం లేని మాకు ఇదే ఉద్యోగం గనక నువ్వు దీనిలోనికి రాకు, మేము దాంట్లోకి రావు. నువ్వు ఉద్యోగం చేసేవాడు ఈ సేవ చేయకు, ఇది మాకు వదిలే, మేము ఇక్కడ బ్రతకాలి. అంటే ఉద్యోగస్తులు సేవ చేయొద్దని వీళ్ళు ఎందుకు అంటున్నారు? ఇప్పుడు అర్థమైందా? ఉద్యోగం దేవుడి సేవకు అడ్డమని కాదు, వీళ్ళ సంపాదనకు అడ్డమని. ఉద్యోగస్తులు దేవుడి సేవ చేయకూడదని బైబిల్లో లేదు. మరి వీళ్ళెందుకు పెడుతున్నారు అరువులు? వీళ్ళు దీని మీద సంపాదిస్తున్నారు కదా, వాళ్ళు కూడా దీనికోసమే వస్తే ఇప్పుడు వీళ్ళ సంపాదన పోతుంది. అందుకే ఉద్యోగస్తులారా, మీరేం చేస్తారంటే దశం భాగం మాకు ఇచ్చేయండి, మీరు దశం భాగం మాకు ఇచ్చేయండి. సువార్త గురించి మీరు మాట్లాడొద్దు, దేవుని పని గురించి మీరు మాట్లాడొద్దు. అదేదో మేము చూసుకుంటాం. నువ్వు సువార్త ప్రకటించడానికి వెళ్ళలేదు, నువ్వు సేవ చేయడానికి వెళ్ళలేదు. ఏమండి, ఇది ఎంత దారుణమో మీరు ఆలోచించండి. నిజంగా బైబిల్లో దేవుడు ఉద్యోగస్తుల్ని సేవ చేయనివ్వలేదా? నిజంగా సేవ చేయటం తప్ప. బైబిల్లో ఒక మాట ఉందండి, మార్కు సువార్త 1:16 మార్కు సువార్త 1:16 ఆయన గలలయ సముద్ర తీరమున, యేసుక్రీస్తు గలలయ సముద్ర తీరమున వెళ్ళుచుండగా
సీమోను అని ఒక మనుషుడు అతని సహోదరుడైన ఆంద్రియా ఈ గల్లే సముద్రంలో వలలు వేస్తున్నారు వాళ్ళ ఉద్యోగం అది వాళ్ళ ఉద్యోగం ఏంటండి జాలర్లు వాళ్ళు వాళ్ళ ఉద్యోగం అది వాళ్ళ పని అది వలలు వేస్తున్నారు ఆ వాళ్ళు జాలర్లు యేసు నా వెంబడి రండి చేపలు పడుతున్న వారిని చూసి నా వెంబడి రండి నేను మిమ్మును మనుషులను పట్టే జాలర్లుగా చేస్తాను అన్నాడు వాళ్ళు వెంటనే వెంబడించారు యేసుక్రీస్తుని ఎప్పుడైతే ఆయన రమ్మన్నాడో వాళ్ళు ఎలా వెంబడించారు చూడండి 18వ వచనం వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి చాలా మంది ఈ వచనాన్ని చూపించి యేసుక్రీస్తు సేవకు పిలవగానే యేసుక్రీస్తు వారి సేవకు రమ్మనగానే వాళ్ళు ఏం చేశారు పేతురు ఆంద్రేయ వలలు విడిచిపెట్టి వచ్చేశారు అంటే వాళ్ళ పని వదిలేశారు వాళ్ళ పని విడిచిపెట్టారు వాళ్ళ ఉద్యోగం విడిచిపెట్టారు కనుక సేవకు వచ్చేవాడు ఎవడైనా ఏం చేయాలి వాళ్ళు వలలు విడిచిపెట్టారని ఉంది కనుక నువ్వు సేవకు రావాలంటే నీ ఉద్యోగాన్ని విడిచిపెట్టి రా అన్నారు ఈ వచనాన్ని చూపించి అందుకే చాలామంది ఉన్నారు ఈరోజు చేస్తున్న మంచి మంచి ఉద్యోగాలు కూడా విడిచిపెట్టేసి మంచి జీతం వస్తున్న విడిచిపెట్టేసి ఇదిగో సేవకు వచ్చేస్తున్నారు పైగా గొప్పగా చెబుతారు నేనండి నా ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి దేవుని సేవలోనికి వచ్చానండి అంటారు నా ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాను రిజైన్ చేసి వచ్చేసానండి అంటే రిజైన్ చేసి మరీ రావడాన్ని గొప్పగా ఫీల్ అవుతున్నాడు ఇదో త్యాగంగా ఫీల్ అవుతున్నాడు గొప్పగా ఫీల్ అవుతున్నారు బైబిల్ సరిగా అర్థం కాలేదని మనం పదే పదే చెబుతున్నా వీళ్ళకి అర్థం కాదండి బైబిల్ బాగా చదవమని చెప్పినా ఆలోచించరండి బైబిల్ బాగా పరిశోధించమని చెప్పినా పట్టించుకోరండి అన్నీ అరకొరగా ఆలోచించడం అన్నీ సగం సగం ఆలోచించడమే యేసుక్రీస్తు రమ్మనగానే ఆ రోజు వలలు విడిచిపెట్టి యేసు ప్రభువును వెంబడించారు రైటే ఆ తర్వాత యేసు వెళ్ళిపోయాడండి వారి దగ్గర నుంచి ఆ తర్వాత యేసుక్రీస్తు వెళ్ళిపోయాడు ఎన్నాళ్ళు ఉన్నారు యేసు ప్రభుతో వాళ్ళు సుమారుగా 3.5 సంవత్సరాలు ఆ 3.5 సంవత్సరాల్లో ఓకే యేసు ప్రభుతో ఉన్నారు ఇంటికి వెళ్ళడం లేదు లేదా పని చేసుకోవడం టైం లేదు యేసుక్రీస్తుతో ఉన్నారు గనక పాపం ఆయనే భోజనం పెడుతున్నాడు 5 రొట్టెలు 2 చేపలు ఏదో చిన్నది ఇస్తే చాలు అందరికి పెట్టేస్తున్నాడు లేదా ఈయనతో ఉన్నాడు గనక మీటింగ్కి వెళ్ళిన దగ్గర ఎవరో గెస్ట్గా ఆహ్వానించి అందరికీ భోజనం పెడుతున్నారు ఆయన ఉన్న 3.5 సంవత్సరాలు బాగానే ఉందండి మరి తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి ఎప్పుడైనా చదివారా ఎప్పుడైనా చదివారా ప్రారంభంలో యేసు పిలవగానే వలలు విడిచిపెట్టిందే చూశారు కానీ యేసు మరణించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి యోహాను సువార్త 21వ అధ్యాయము 3వ వచనం నుండి సీమోను పేతురు ఎప్పుడిది ఎప్పుడండి యేసు మరణించి తిరిగి లేచేటప్పటికీ సీమోను పేతురు అంటున్నాడు వాళ్ళతో అప్పుడు యేసు ప్రభు లేడు అక్కడ నేను చేపలు పట్టడానికి వెళుతున్నాను అన్నాడు వారితో అనగా వారు మేము కూడా వస్తాం అన్నారు మేము కూడా వస్తాం శిష్యులు అంటున్నారు మేము కూడా వస్తాం అదేంటండి దేవుని సేవకు దేవుడు పిలిచాడు వలలు విడిచిపెట్టేశారు ఉద్యోగాలు విడిచిపెట్టేశారు అన్ని విడిచిపెట్టి సేవకు సాగారని చెబుతున్నావు కదా మరలా యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత మరలా వీళ్ళు ఏ పని చేస్తున్నారు అంటే వలలు పారవేయలేదా వలలు వదిలేదా ఆ ఉద్యోగం మానేలేదా ఎవరు చెప్పారండి ప్రారంభంలో యేసు పిలిచాడు వాళ్ళని నా వెంబడి రండి అనగానే అక్కడ వలలు విడిచిపెట్టారు అలా వలలు విడిచిపెట్టారని వాళ్ళ జీవితంలో వలలు వదిలేశారా ఎవరు చెప్పారు యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత మళ్ళీ పేతురు వల పట్టుకున్నాడు ఆయన వృత్తిలోనికి ఆయన వెళ్ళిపోయాడు ఆ తర్వాత ప్రక్కనున్న శిష్యులు కూడా వల తీసుకున్నారు వాళ్ళ వృత్తిలోనికి వాళ్ళు వెళ్ళిపోయారు ఎవరు చెప్పారు వృత్తిని వదిలిపెట్టారని వాళ్ళు సేవ చేస్తూనే వృత్తిని కూడా కొనసాగిస్తున్నారు పౌలు గురించి మీకు తెలుసా పౌలు అలాంటి వాడో చూడండి అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయము 2వ వచనం నుండి యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలనని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున
వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు ఎవరు అకుల ప్రిస్కిల్ల వీళ్ళు వృత్తికి డేరాలు కుట్టేవారు పౌలు కూడా ఏ వృత్తి కలిగిన వాడట డేరాలు కుట్టినవాడు గనుక పౌలు కూడా అదే వృత్తి గనుక ఆ వారితో కాపురం ఉన్నాడు వారు కలసి పని చేయుచుండిరి ఏం పని చేస్తున్నాడట అతను డేరాలు కుట్టేవాడే వాళ్ళు డేరాలు కుట్టేవాళ్ళే వీళ్ళందరూ కలిసి పని చేస్తున్నారు సువార్త పని చేస్తున్నారు అనుకోకండి సువార్త పని చేస్తున్నారు కానీ వాళ్ళ వృత్తి పని కూడా చేస్తున్నారు మరి భోజనం ఎలా వస్తుందండి భోజనం ఎలా వస్తుంది అందుకే వృత్తి వృత్తే సువార్త పని సువార్త పని పౌలంతటి వాడే డేరాలు కుట్టి పని చేస్తూ కడుపుకు సంపాదించుకొని సువార్త చేస్తున్నాడు పని చేస్తున్నాడండి పని చేస్తున్నాడు అలాగే 20వ అధ్యాయం చూడండి అపొస్తల కార్యాలు 20వ అధ్యాయం 34 నుంచి చదువుదాం అపొస్తల కార్యాలు 20వ అధ్యాయం 34 నుంచి యవని వెండినైనను 33 నుంచి 33 నుంచి యవని వెండినైనను బంగారమునైనను వస్త్రాలనైనను నేను ఆశించలేదు నీ వస్త్రాలు నాకొద్దు నీ బంగారం నాకొద్దు నీ డబ్బు నాకొద్దు నా అవసరముల నిమిత్తం నాతో ఉన్నవారి నిమిత్తం ఈ నా చేతులు కష్టపడ్డాయి ఎవరి చేతులు కష్టపడ్డాయి అంటే పౌలు మహా గొప్ప సంఘాలు 7 సంఘాలను కట్టాడు 14 పత్రికలు రాశాడు ఎంతో మందిని తన సువార్తతో కన్నాడు అలాంటి వాడు ఎఫెసీయులకు ఏం చెప్తున్నాడు తెలుసాండి నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ దగ్గర ఏమైనా తీసుకున్నానా మీరు నాకు అన్నం పెట్టేశారు అనుకున్నారా మీ వల్ల నేను పోషింపబడుతున్నాను అనుకుంటున్నారా ఇదిగో మీ నిమిత్తం నేను సువార్త ప్రకటించి నా అవసరాల కోసం మాత్రం నా చేతులతో నేను కష్టపడ్డాను ఇదిగో నాతో ఉన్న వారి నిమిత్తం కూడా ఈ చేతులు కష్టపడ్డాయి ఏ పని చేశారు వీళ్ళు పౌలు ఏ పని చేశాడండి డేరాలు కుట్టాడు అలాగే తెస్సలోనికి రాసిన పత్రిక 2వ పత్రిక తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం నుండి సహోదరులారా మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకొను ప్రతి సహోదరుని అక్రమముగా నడుచుకునే ప్రతి సహోదరుని యొద్దను మీరు తొలగిపోండి మా బోధ ప్రకారం నడవాలి మా బోధ ప్రకారం నడవాలి అక్రమంగా నడుచుకుంటున్నాడా వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోండి మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు ఆజ్ఞాపించుతున్నాను ఎలాగు మమ్మును పోలి నడుచుకొనవలను మీకే తెలియను మేము మీ మధ్యన అక్రమంగా నడుచుకొనలేదు ఎవని యొద్ద ఉచితంగా ఆహారం పుచ్చుకోలేదు మీలో ఎవనికి భారంగా ఉండకూడదని ప్రయాసంతో కష్టంతో రాత్రింబగళ్ళు పనిచేసి జీవనం చేశాం జీవించటం కోసం సంపాదించుకున్నాం 9 మీరు మమ్మును పోలి నడుచుకొనవలనని మమ్మును మేము మాదిరిగా కనబరుచుకుంటకే ఇలాగ చేసితిమి గాని మాకు అధికారం లేదని కాదు 10వ వచనం మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనొల్లని ఎడల వాడు భోజనం చేయకూడదు ఎంత చక్కగా చెప్పాడండి చాలామంది తెస్సలోనికి పట్టణంలో తయారైపోయారు ఎలాంటి వాళ్ళు తయారయ్యారంటే ఎలాంటి వాళ్ళు తెస్సలోనికి పట్టణంలో తయారయ్యారంటే మేము సువార్త పనిలో ఉన్నాం మేము ఎందుకు పనిచేయాలి మేము సువార్త పనిచేస్తున్నాం సంఘంలో పనిచేస్తున్నాం మేము ఎందుకు పనిచేయాలి అని పనిచేయటం మానేశారు అక్రమంగా భోజనం చేయటం ప్రారంభించారు సంఘంలోకి వచ్చి కేవలం సువార్త పని ఉంది ఇక మాకు ఏ పని అవసరం లేదు భోజనం కోసం సంపాదించుకోవటం లేదు ఎవరి మీద పడి తినడానికి అలవాటు పడ్డారు పౌలు అంటున్నాడు మేము మీ దగ్గర ఉన్నప్పుడు మేము ఎలా బ్రతికామో తెలుసు కదా ఎలా నడుచుకున్నామో తెలుసు కదా మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఉచితంగా ఆహారం పుచ్చుకున్నాం మా చేతులతో మేము కష్టపడ్డాం మేము సంపాదించుకున్నాం అలాగే మీరు కూడా ఏం చేయాలి ఏం చేయాలి మీరు కూడా సొంతంగా కష్టపడండి మీ ఆహారానికి మీరు కష్టపడండి ఆహారం సంపాదించుకోండి సొంతగా పని చేసుకోండి అక్రమంగా ఎవడైనా నడుచుకుంటున్నాడా వాని వద్ద నుండి ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు పౌలంతటి వాడే పని చేసి అనగా ఉద్యోగం చేసి సువార్త ప్రకటన చేస్తున్నాడు
అలాగే పేతురు వారి వృత్తిలో వాళ్ళు ఉన్నారు, చేపలు పట్టుకుంటున్నారు, మరలా వాళ్ళ వృత్తిని కొనసాగిస్తున్నారు, సువార్త పని చేస్తున్నారు. ఏమని దేవుని పిల్లలారా, ప్రారంభ శతాబ్దంలో సువార్త పని చేసిన వారు వారి పనిని కూడా చేసుకుంటున్నారు, ఉద్యోగం కూడా చేసుకుంటున్నారు. మరి ఉద్యోగం చేసేవాడు సువార్త చేయకూడదనే మాట ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు చెబుతున్నారు? బైబిల్లో లేనిది క్రైస్తవ సమాజంలోనికి ఎందుకు వచ్చింది? ఒక పేతురు వచ్చి చేపలు పట్టుకుంటున్నాడు. ఒకవేళ పేతురు తెలియక మళ్ళీ చేపలు పట్టుకుంటున్నాడండి, అదే ప్రభు వారికి తెలిస్తే ఊరుకునేవాడు కాదు అంటారా? యేసు ప్రభు కూడా ఉన్నాడండి. పేతురు వచ్చి మరలా చేపలు పట్టుకుంటున్నప్పుడు ఎవరున్నారు? ఆయనే ఉంటున్నాడు చూడండి, ఆయనే ఉంటున్నాడు చూడండి. యోహాను సువార్త 21వ అధ్యాయము, యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వచనం నుండి, సీమోను పేతురు నేను చేపలు పట్టడానికి వెళుతున్నాను అని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదము అనిరి. వారు వెళ్ళి దోని ఎక్కిరి కానీ ఆ రాత్రి అంతా కష్టపడ్డారు కానీ ఏమీ పట్టలేదు. సూర్యోదయం అగుచుండగా యేసు దరిని నిలిచెను, అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా, లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, దోణి కుడి ప్రక్కను వల వేయుడు మీకు దొరుకునని చెప్పెను, గనుక వారలాగు వేయగా చేపలు విస్తారంగా పడినందున వలలాగలేకపోయిరి. పిల్లలారా, మీ దగ్గర ఏమైనా ఆహారానికి ఉందా అని అడిగాడు. యేసు ప్రభువుని గుర్తుపట్టలేదు. రాత్రంతా కష్టపడ్డాం మాకు ఏం పడలేదు అన్నారు. అదిగో కుడి ప్రక్కన వల వేయండి, వల వేయండి, కుడి ప్రక్కన వల వేయండి, వల వేయండి. ఈ మాట అంటున్నది ఎవరు? పేతురు. నీకు బుద్ధి ఉందా? తోమానికి బుద్ధి ఉందా? శిష్యులారా మీకు బుద్ధి ఉందా? సువార్త పనికి నేను పిలిచాను మిమ్మల్ని. పెంతకోస్త పండుగ దినం పరిశుద్ధాత్మను అనుగ్రహించి నాకు సాక్షులుగా నేను మిమ్మల్ని నిలబెడుతుంటే మీరు మళ్ళీ వల పట్టుకొని పని చేయడానికి ఎందుకు వెళుతున్నారు? మీకు బుద్ధి ఉందా అనాలి యేసు ప్రభువు. కానీ యేసు ప్రభువు ఏమంటున్నాడు? చేపలు పడలేదా? అయితే కుడి పక్కన వేయండి, వల వేయండి, వల వేయండి. యేసు ప్రభువు మాట, వల వేయండి అంటే మీరు పని చేయండి, మీ ఆహారం మీరు సంపాదించుకోండి, సువార్త పని పని చేయండి. అందుకే అపోస్తలుడైన పౌలు పని చేశాడు, అపోస్తలు పనిచేశారు. పనిచేస్తూ జీవనం సాగిస్తూ సువార్త ప్రకటన చేశారు. సేవ చేయవలసిన వాడు ఉద్యోగస్తుడా ఉద్యోగం లేనివాడా కాదండి. క్రీస్తులోనికి వచ్చిన ప్రతి ఒక్కరు, బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కరు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం పొంది శిష్యుడైన ప్రతి ఒక్కరు చేయవలసిన పని ఏంటో తెలుసా? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. ఒకనాడు చీకటి అనే పాపంలో నుండి, పాపట అనే పాపం అనే చీకట్లో నుండి, వాక్యం అనే ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని దేవుడు పిలిచాడు. అలా పిలవబడిన మీరంతా ఏం చేయాలో తెలుసా? ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం. నిమిత్తం అంటే దానికోసమే వచ్చారు, అందుకే మీరు క్రైస్తవులయ్యారు. అంటే క్రైస్తవుడైన ప్రతి ఒక్కడు ఏం చేయాలి? సువార్త ప్రకటన చేయాలి. కానీ ఈరోజు అనేక విధాలుగా సువార్త ప్రకటన జరగకుండా సాతాను వేసిన ఎత్తుగడల్లో ఇది ఒక ఎత్తుగడండి. అందుకే అనేక మందిని, క్రైస్తవుల్ని నిష్ప్రయోజకులుగా మార్చేసింది. మీరు సువార్త చేయకూడదు, మీరు సువార్త చేయకూడదు, మీరు సువార్త చేయకూడదు, మీరు సువార్త చేయకూడదు, మీరు మాట్లాడకూడదు, మీరు మాట్లాడకూడదు, మీరు మాట్లాడకూడదు. మరి ఎవరు మాట్లాడతారు? మేము ఒక్కడమే. యేసుప్రభు ఏమన్నాడు? కోత విస్తారంగా ఉంది, పనివారిని పంపమని మీరు వేడుకోండి. ఈరోజు పనివారు కావాలండి. కానీ సాతాను అడ్డుకట్ట వేస్తుంది. సువార్త ఎక్కడ ప్రకటింపబడుతుందో, ఎక్కువ మంది ఎక్కడ సువార్త ప్రకటించేవారిగా మారితే ఎక్కడ లోకం మారిపోయి దేవుని వైపు వెళ్ళిపోతుందో అని సువార్త ప్రకటన జరగనివ్వకుండా అడ్డుకుంటున్నది సైతానండి. ఇది తెలియనివ్వటం లేదు క్రైస్తవ్యానికి. అనేక మంది బోధకులే సాతానుకు అనుచరులుగా మారిపోతున్నారు. సువార్త పని జరగనివ్వకుండా అనేక బోధకులు అడ్డుకుంటున్నారు. పైగా వీళ్ళు అనే మాట ఏంటో తెలుసని, ఏమంటే అభిషేకం ఉండాలండి. ఎవరు పడితే వారు సువార్త ప్రకటించకూడదండి, అభిషేకం ఉండాలి. ఏ అభిషేకం? ఏ అభిషేకం? ఆయన కూర్చోబెట్టి ఉత్సవ విగ్రహంలాగా ఆ తల మీద నూనె పోస్తారండి, అది అభిషేకం అట.
అది అభిషేకం అంట. ఎవరు పోసారు నీకు? ఈయనకంటే పెద్దోడు. ఏమండి ఈ నూనె పోసే అభిషేకాలు ఎవరికో తెలుసా? పాత నిబంధన కాలంలో ప్రవక్తలు రాజులను అభిషేకించారు. ఈ అభిషేకాలు ఎవరివి? రాజులు ఇశ్రాయేలీయులను పరిపాలించే రాజును అభిషేకించడానికి దేవుడు పెట్టిన ఒక పద్ధతి. తైలపు కొమ్ము, ఆ కొమ్ములో ఒలీవ నూనె. మరి వీళ్ళేం వాడతారు? ఒలీవ నూనె ఉండదు కదా, కొబ్బరి నూనె వాడతారు. ఒలీవ నూనె అది ఒక ప్రవక్త. సమూయేలు, ప్రవక్త అయిన సమూయేలు దావీదును అభిషేకించాడు. ఇది రాజులను, అది ఇశ్రాయేలీయుల రాజులను, శరీర సంబంధమైన రాజులను అభిషేకించడానికి ఇచ్చిన కార్యక్రమం. మరి నువ్వు శరీర సంబంధమైన రాజువా? నువ్వు చెప్పు, నువ్వు శరీర సంబంధమైన రాజువా? దేవుని రాజ్యం శరీర సంబంధమైనదా, ఆత్మ సంబంధమైనదా? మరి మనకు శరీర సంబంధంగా అభిషేకం జరుగుతుందా, ఆత్మ సంబంధంగా అభిషేకం జరుగుతుందా? ఆలోచించండి. మరి మనకు అభిషేకం జరిగిందా జరగలేదా? అభిషేకం మనకు అయ్యిందా లేదా? మొదటి యోహాను పత్రిక అభిషేకం జరిగిందో లేదో చూడండి. రెండవ అధ్యాయము మొదటి యోహాను పత్రిక రెండవ అధ్యాయము 20వ వచనం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందినవారు. మీరు అభిషేకం పొందారా? పొందారు. ఎవరి వలన మీరు అభిషేకం పొందారు? పరిశుద్ధుని వలన, అంటే పరిశుద్ధాత్మ వలన. అంటే పరిశుద్ధాత్మ వలన మనం అభిషేకం పొందామా? పొందామండి. ఎప్పుడు? మీరెప్పుడు బాప్తిస్మం తీసుకున్నారో అప్పుడు మీలోనికి ఎవరు వస్తున్నారు? పరిశుద్ధాత్ముడు వచ్చాడు. అంటే ఆ రోజే మీరు దేనిచే అభిషేకింపబడ్డారు? పరిశుద్ధాత్మ చేత మీరు అభిషేకం పొందారు. దేవుడు అంటున్న మాట అండి. ఒకప్పుడు రాజులను అభిషేకించడానికి నూనె అభిషేకం, ఇప్పుడు నిన్ను అభిషేకించడానికి పరిశుద్ధాత్మ అభిషేకం. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే నీ మీదకి వచ్చాడో నువ్వు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డావు. అది బాప్తిస్మంలో జరిగింది. ఇప్పటికే మీరు అభిషేకం పొందిన వారైతే నువ్వు ప్రత్యేకంగా అభిషేకించబడ్డావు అని అడుగుతున్నాడంటే ఆయన. అసలు నీ అభిషేకమే తప్పు నూనె పోసుకోవడం. అది నువ్వు చేసి ఆల్రెడీ పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన మమ్మలను అభిషేకించబడ్డావని ఆపటం ఎంత తప్పండి. కనుక ప్రేమైన వర్లరా, క్రైస్తవుడు అయినప్పుడే, నువ్వు బాప్తిస్మం తీసుకున్నప్పుడే నువ్వు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డావు. దేనికో తెలుసా? రాజులైన యాజక సమూహంగా ఉండి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయంలో మీరేం చేయాలి? ప్రచురం చేయాలి. ఉద్యోగం ఉందా, ఉద్యోగం లేదా? నీకు అభిషేకం ఉందా, అభిషేకం లేదా? ఈ మాటలు మీరు వినొద్దండి. మీరు అభిషేకం పొందినవారు. ఈరోజు ఒకరు కాదు సువార్త చేయవలసింది. ప్రపంచంలో 750 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. వీరిలో మారిన వారు, మారామని చెప్పుకుంటున్న క్రైస్తవులు 250 కోట్ల మంది ఉన్నారు. మారని వాళ్ళు 400 కోట్ల మంది ఉన్నారు. మారిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? 400 కోట్లు. మరి వీళ్ళందరికీ సువార్త చేయాలంటే క్రైస్తవుడైన ప్రతి ఒక్కడు సువార్త పనిచేయాలి. ఈ 250 కోట్ల మంది సువార్త చేస్తేనే ఆ 450 కోట్ల మందికి కూడా సువార్త అందుతుంది. కనుక దేవుడు సువార్త చెయ్యమని చెబితే ఉద్యోగస్తులు చెయ్యకూడదని చెప్పడానికి వీళ్ళెవరండి? వీళ్ళెవరు చెప్పండి? ప్రేమైన దేవుని పిల్లలారా, ఒక స్త్రీ ఉందండి బైబిల్లో, ఆమెను చూపించిన తర్వాత ముగించేస్తాను. అపొస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 36 నుంచి. మరి యొప్పేలో తబిత అని ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దొర్క అని పేరు. ఆమె శిష్యురాలు. ఆమె ఎవరండి? శిష్యురాలు. శిష్యుడైన వాడు ఏం చేయాలి? శిష్యుడైన వారు ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. శిష్యురాలైన ఆమె దేనిలో పేరు తెచ్చుకుందో చూడండి. ఆమె సత్క్రియలను, ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. సత్క్రియలు అంటే తెలుసు కదండి మీకు. సత్యము అనగా, యోహాను సువార్త 17:17, సత్యము అనగా వాక్యము, సత్క్రియలు అనగా వాక్యము ప్రకటించే పనిని సత్క్రియ అంటారు. వాక్యం ప్రకటించే పని ఏమంటారు? సత్క్రియ. ఆమె ఒక సత్క్రియ చేసిందా, సత్క్రియలు చేసిందా?
ఎన్ని మీటింగుల్లో మాట్లాడిందో, ఎంతమందికి సువార్త చెప్పిందో, ఎంతమందికి వాక్యం చెప్పిందో, ఎన్ని సబ్జెక్టులు చెప్పిందో, పేరు తెచ్చుకుందంటండి ఆమె. ఆమె పేరేంటి? తబిత. భాషాంతరమున దొర్క, భాషాంతరమున దొర్క. అయితే ఆమె ఒకరోజు చచ్చిపోయిందండి. 37 ఆ దినముల యందు అపోస్తల కార్యాలు 9:37 ఆ దినముల యందు ఆమె కాయలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లుద్ద యుప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడున్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ వద్దకు రావాలనని వేడుకుంటకు ఇద్దరు మనుషులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకొని వచ్చిరి. విధవరాండ్రగు వారందరూ వచ్చి ఏడ్చుచు దొర్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలు వస్త్రమును చూపుచున్నారు. అంటే ఈమె సత్క్రియలు ధర్మకార్యాలు చేస్తూ ఏం చేసిందట? అంగీలు కుట్టిందట, కుట్టు పని చేసింది. పని చేసుకుంటూ ఉద్యోగం చేసుకునే ఈమె ఏం చేసిందట? సత్క్రియలు చేసింది, ధర్మకార్యాలు చేసింది, సువార్త పని చేసింది. అంటే సువార్త పని చేస్తూనే మిషన్ కుట్టుకుంది, మిషన్ కుట్టుకుంటూనే సువార్త పని చేసింది. కుట్టు పని చేసుకుంటూనే సువార్త, సువార్త చేసుకుంటూనే కుట్టు పని. చేయకూడదని ఎవరండి చెప్పింది? చెయ్యకూడదని ఎవరు చెప్పింది? ఒకసారి బాప్తిస్మం ఇస్తున్నాడట యోహాను. అనేక మంది వస్తున్నారు బాప్తిస్మం తీసుకుంటున్నారు. సైనికులు కూడా వచ్చారండి, రోమా సైనికులు. సైనికులు వచ్చి ఒక ప్రశ్న అడిగారు, మమ్మల్ని ఏం చేయమంటావు మరి? చూడండి లోకా సువార్త 3:13 చూద్దాం. 10వ వచనం యోహానుతో మాట్లాడుతున్నారు జనులు. అందుకు జనులు, అలాగైతే మేమేమి చేయవలనని అతను అడుగగా, అతడు రెండంగీలు గలవాడు, ఏమీ లేని వానికి ఇవ్వలను, ఆహారము గలవాడు అలాగే చేయవలనని వారితో చెప్పిను. సుంకర్లు బాప్తీసం పొందవచ్చి, సుంకరి పన్ను సుంకం వసూలు చేసేవారిని ఏమంటారండి? సుంకరి. ఇతను గవర్నమెంట్ ఉద్యోగి. సుంకర్లు అంటే ఎవరు? గవర్నమెంట్ ఉద్యోగులు. వాళ్ళు అడుగుతున్నారు మేమేం చేయాలి. అప్పుడు యోహాన్ ఏమంటున్నాడు చూడండి, అర్జెంటుగా మీ ఉద్యోగం మానేయండి అంటున్నాడు. బోధకుడా మేమేమి చేయవలని అతన్ని అడుగగా, 13వ వచనం అతడు మీకు నిర్ణయింపబడిన దానిని కంటే ఎక్కువ తీసుకొనవద్దని వారితో చెప్పాను. సుంకర్లు గవర్నమెంట్ ఉద్యోగులు, పన్ను వసూలు చేసేవాళ్ళు. వాళ్ళు వచ్చి మేమేం చేయాలంటే మీరు అర్జెంటుగా ఉద్యోగం మానేయండి, ఉద్యోగం చేస్తే మీరు సేవకు పనికిరారు అన్నాడా? మీరు మీకు నిర్ణయింపబడిన దాన్ని తీసుకొని జాగ్రత్తగా ఉద్యోగం చేసుకోండి, ఉద్యోగం చేసుకోండి, దేవుని పని చేయండి. ఆ తర్వాత సైనికులు వచ్చారండి. సైనికులు మేమేమి చేయవాలని అతన్ని అడిగిరి. అందుకు అతడు మీరు కూడా ఉద్యోగం మానేయండి, ఆ గవర్నమెంట్ ఉద్యోగం ఉండకూడదు, ఈ సైనికుల ఉద్యోగాలు మీరు చేయకూడదు, సువార్త పని చేయాలనుకుంటే మీరు ఇందులో ఉండకూడదు అన్నాడా? మీరు ఎవరిని బాధ పెట్టకండి, అన్యాయం చేయకండి, లంచం తీసుకోకండి, న్యాయంగా మీ ఉద్యోగం మీరు చేయండి. యేసుక్రీస్తు వల వేయమన్నాడు, చేపలు పట్టమన్నాడు, అపోస్తులు చేపలు పట్టుకుంటున్నారు. పౌలు డేరాల వృత్తి గలవాడు కనుక డేరాలు కుట్టుకుంటూ జీవనం చేశాడు. అలాగే తబిత అనే శిష్యురాలు, ఆమె కుట్టు పని చేసేది కనుక కుట్టు పని చేసుకుంటూనే సువార్త పని చేస్తుంది. యోహాను సైతం సైనికులు మీ ఉద్యోగం జాగ్రత్తగా చేసుకోండి, న్యాయంగా చేయండి అంటున్నాడు. సుంకర్ని మీ ఉద్యోగం జాగ్రత్తగా చేసుకోండి, అన్యాయం చేయకండి అంటున్నాడు. బైబిల్లో ఎక్కడ ఉద్యోగం చేసేవారిని ఆటంకపరచలేదు, అలాగని ఉద్యోగం చేసేవారిని సువార్త పని చేయొద్దని చెప్పలేదు. యేసుక్రీస్తుకు శిష్యుడైన ప్రతి వాడు సువార్త ప్రకటనలో ఉన్నాడు, ఉండాలి, ప్రతి ఒక్కడు ఉండాలి. సువార్త పనిచేసేవాడు ఉద్యోగం చేయకూడదంటే క్రైస్తవులు ఎవరు బ్రతకలేరు. ఎందుకంటే దేవుడు మొదట ఏం చెప్పాడు? ప్రతి ఒక్కడు తమ కష్టం ముఖం నుండి చెమట కార్చి బ్రతకాలి. దేవుడి నిర్ణయాన్ని బట్టి పని చేయక తప్పదు, దేవుని నిర్ణయాన్ని బట్టి సువార్త ప్రకటన తప్పదు. కనుక ఉద్యోగస్తులు సేవ చేయొచ్చా చేయకూడదా? చేయొచ్చు. సేవ చేయడానికి నీ ఉద్యోగం అడ్డంకి అని ఎవరైనా చెబుతున్నారంటే వీడే దేవుని పనికి అడ్డంకి. కనుక ఈ అడ్డాన్ని మీరు తీసేయండి. ఆలోచించండి ప్రేమైన వర్లారా, అలాగని మీరు వెళ్ళిపోయి ఆవేశపడి వారిని పాడు చేయకండి. మీరు ఆవేశపడి వాళ్ళ మీదకు అటాక్ అయిపోకండి. సత్యాన్ని అతి జాగ్రత్తగా చెప్పాలి. ఈరోజు మీకు ఒక పాఠం అర్థమవుతుంది అంటే గంట సేపు మేము కష్టపడితే అర్థమవుతుంది.
మోటివేషన్ నుంచి ఉదాహరణల నుంచి వచనాల నుంచి అతి జాగృతగా చెబితేనే ఒక అంశం మీ మెదడుకి ఎక్కుతుంది. మీరు వెళ్ళి మీరు చెప్పేది తప్పు అన్నారు అనుకోండి, ఆ తప్పు మీదవుతుంది. అలా చెప్పకూడదు. సభలు ఏర్పాటు చేయండి, రీసెర్చ్ కార్యక్రమాలు ఏర్పాటు చేయండి, సెమినార్స్ ఏర్పాటు చేయండి, వారిని ఆహ్వానించండి. ఇదిగో గంట ఎలాగైతే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము, మీరు నేర్చుకోండి, అలాగే ఎక్స్ప్లెయిన్ చేయండి, ఇలా ఉందని ఒప్పించండి, నేర్పించండి. అప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు, మన వాళ్ళు వెళ్తారు, గంట వింటారు కదండి. ఇక్కడ మీరే ఎక్కువ ఆవేశంలో ఉంటారు, డిబిటిహెచ్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు వేడి వేడి మీద ఉంటారు, కాస్త వేడి దించుకోండి. లేదంటే ఆ చన్నీళ్ళలో ఉదయాన్నే చాలా స్నానం చేసి వెళ్ళండి. ఈ వేడి మీద వెళ్ళిపోయి సంఘాలన్నీ తిరుగుతుంటారండి, ఎవరిని మురింగుదునా అన్నట్టు పాస్టర్లని. ఆ పని చేయకండి. మీ ప్రాంతాలలో మీరు సువార్తను మీరు పాటు చేసుకున్న వాళ్ళు అవుతారు. మీరు అలా వెళ్ళారనుకోండి, మీరు తప్పండి, మీరు తప్పు చెప్తున్నారండి, బైబిల్ ఇలా లేదని అనేశారనుకోండి, మీరు సువార్త చెప్పడానికి అవకాశం లేకుండా చేస్తారు వాళ్ళు. మంచిగానే వెళ్ళండి, మంచిగానే ప్రవేశించండి, వాస్తవం ఇలా ఉందని చెప్పడానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించండి. మీరు చక్కగా చెప్పగలుగుతున్నారనుకోండి, వాళ్ళు ఒప్పించగలుగుతున్నారనుకోండి, వాళ్ళు ఆనందంగా వింటారు, పాస్టర్లు సైతం తమ బాణీని మార్చుకుంటారు. అలా కాకుండా మీరు వెళ్ళిపోయి తప్పంటే ఒక దొంగను మీరు నూతావు, నువ్వు దొంగ అనండి, వాడు మారడండి. ఒక వ్యభిచారిని చూసి నువ్వు వ్యభిచారివి అనండి, మారడండి. మరేం చేయాలి? అతనిలోని మంచిని బయట పెట్టాలి, తనకు తానే తన తప్పును తెలుసుకునేలా చేయాలి. ఇందులో మీకు కావలసింది సహనం, ఓర్పు. ముందుగా వెళ్ళి అటాక్ ఇచ్చారా, మీ ప్రాంతాల్లో భవిష్యత్తులో మీరు సువార్త చేసుకోలేరు, ఎక్కడికో వెళ్ళిపోవాల్సి ఉంటుంది. కనుక ప్రేమైన వారు జాగ్రత్త, విన్నదానిని జాగ్రత్తగా ప్రజెంట్ చేయండి, జాగ్రత్తగా ప్రవేశపెట్టండి, సత్యాన్ని స్థిరపరచండి.